శివ సినిమా అనగానే అందరూ చాలా వయలెంట్ సినిమా ఫైట్స్ ఉన్న సినిమా అని అంటారు కానీ నిజానికి ఇఫ్ యు వాచ్ ది ఫిల్మ్ క్లోజ్లీ ఈ మొత్తం ఫైట్ సీక్వెన్సెస్ లో నాగార్జున కేవలం రెండు షాట్స్ ఏ యూస్ చేస్తారు అంటే ఒక హుక్ అండ్ వన్ స్టమక్ పంచ్ ఎందుకు అంటే స్టోరీ ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ లేరు కొత్త సినిమా కదా డెబ్యూటెంట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అడగాల వద్దా ఇస్తారా లేదా అన్న డౌట్ లో ఫైట్స్ అన్ని తనే కొరియోగ్రాఫ్ చేసుకున్నారు తను బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఆయనకు తెలిసింది ఈ రెండు షాట్స్ ఏట ఒక హుక్ అండ్ వన్ బాక్సింగ్ పంచ్ సో ఈ రెండుతోనే ఈ మొత్తం సినిమా చేశారు మిస్టర్ రామ్ గోపాల్ వర్మ కానీ అల్టిమేట్లీ ఈ రెండే షాట్స్ ఉన్నాయి అన్నది ఎవరు నోటీస్ చేయరు దట్ వాజ్ ద బ్రిలియన్సీ ఆఫ్ ద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శివ సినిమా బిహైండ్ ది సీన్స్ గాసిప్స్ తో మీ అనిత రెడీగా ఉంది ఆన్ లోకల్ టాకీస్ సో డూ కమ్ బ్యాక్ అంటే పిచ్చి కాబట్టి సినిమా అంటే ఒక పిచ్చ ప్యాషన్ కాబట్టి సినిమాలకి సంబంధించిన ఏ బుక్ ఏ మ్యాగజైన్ వచ్చినా మొత్తం చదివేవారు రామ్ గోపాల్ వర్మ అప్పట్లో అంటే శివ సినిమా చేస్తున్నప్పుడు అమెరికన్ సినిమాటోగ్రాఫర్ అన్న మ్యాగజైన్ లో స్టడీ క్యామ్ కెమెరాస్ గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ వచ్చింది అది చూసి ఫుల్ ఇంప్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ నా శివ సినిమాకి స్టడీ క్యామ్ నేను యూజ్ చేస్తాను అని డిసైడ్ అయ్యారు ఇటు అటు అటు తిరిగి వెతికి చూస్తే చెన్నైలో కేవలం ఒకే ఒక స్టడీ క్యామ్ కెమెరా ఉంది అని తెలిసిందట అది తెప్పించి రసూల్ సినిమాటోగ్రఫర్ రసూల్ తో ఆ స్టడీ క్యామ్ కెమెరా ఆపరేట్ చేయమన్నారట అయితే సినిమాటోగ్రఫర్ రసూల్ చెప్పారు ఇది స్టడీ క్యామ్ కెమెరా నేను బ్యాలెన్స్ చేయలేను కొంచెం ఊగుతుంది అని చెప్పారట సరే ఊగుతుంది కదా కానీ నేను ఎలాగైనా స్టడీ క్యామ్ ఆపరేట్ చేయాలి నా సినిమాలో యూజ్ చేయాలి అని రామ్ గోపాల్ వర్మ ఫిక్స్ అయిపోయారు కాబట్టి శివ సినిమాలో ఒక చేస్ సీన్ ఉంది చూడండి నాగార్జున విత్ ద స్మాల్ కిడ్ ఆ చేస్ సీన్ కి ఈ స్టడీ క్యామ్ కెమెరా యూజ్ చేశారు బికాస్ చేస్ లో కొంచెం ఊగుతూ ఉంటుంది బ్యాలెన్స్ లేకపోయినా పర్లేదు కాబట్టి ఆ ఒరిజినల్ షాట్ కి స్టడీ క్యామ్ కెమెరా యూజ్ చేశారు శివ సినిమా రిలీజ్ అయిన తర్వాత మోర్ దెన్ 10 స్టడీ క్యామ్ కెమెరాస్ వేర్ ఆర్డర్డ్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అది ఇంపాక్ట్ రామ్ గోపాల్ వర్మది అండ్ స్టడీ క్యామ్ కెమెరాది ఆయన డైరెక్ట్ చేసిన డెబ్యూ ఫిల్మ్ శివ గురించి ఈనాటి లోకల్ టాకీస్ లో స్పెషల్ Thank you.
అక్కినేని నాగార్జునే కాదు మొత్తం అక్కినేని కుటుంబం రామ్ గోపాల్ వర్మ అండ్ రామ్ గోపాల్ వర్మ ప్రొడక్ట్ శివ మీద విపరీతమైన నమ్మకం పెట్టుకున్నారు. దే బిలీవ్ ఇన్ హిమ్ అండ్ స్టోరీ. అందుకే కేవలం అక్కినేని నాగార్జునే కాదు అక్కినేని వెంకట్ హు ప్రొడ్యూస్ ద ఫిల్మ్ ఈ సినిమాలో ఒక చిన్న రోల్ కూడా చేశారు. శివ సినిమాలో రఘువరన్ దగ్గర ఒక ఆయన వస్తాడు కదా సూట్ కేసు పట్టుకుని ఒక సెటిల్మెంట్ కోసం, ఆయనే అక్కినేని వెంకట్. అండ్ అక్కినేని వెంకట్ కి డబ్బింగ్ చెప్పింది శివ సినిమా అసోసియేట్ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు. స్ట్రైక్ మూలంగా నా ఫ్యాక్టరీ 2 నెలలుగా మూతపడిపోయింది. ఊళ్ళో ఉన్న యూనియన్లన్నీ మీ కంట్రోల్లోనే ఉన్నాయని నాకు తెలుసు. నేను వెంటనే ఫ్యాక్టరీ ఓపెన్ చేయకపోతే నాకు 1 కోటి రూపాయలు కాంట్రాక్ట్ పోతుంది. వర్కర్స్ డిమాండ్స్ యాక్సెప్ట్ చేయాలంటే నాకు 4 లక్షలు ఖర్చు అవుతుంది. మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, దయచేసి స్ట్రైక్ ఆపించండి. మేనేజ్మెంట్ ఒక డిమాండ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు మీరేమో స్ట్రైక్ మానేసి పనిలోకి వెళ్ళమంటున్నారు. వీరాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారేమో నాకు తెలియదు, కానీ వర్కర్స్ కి నేను సమాధానం చెప్పాలి. కృష్ణారెడ్డి ఎక్కువ మాట్లాడితే మెడక మీద తలకాయ ఉండదు. చెప్పింది చెడు నేర్చుకో. మళ్ళీ చంపినప్పుడు తప్పించుకున్న పోరగాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి స్టేట్మెంట్ ఇచ్చినట. గణేష్ గారి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. గణేష్ ని మన ఊర్వశి వాళ్ళ దాచిపెట్టినా, కేసు జర తండవడ్డాక బయటకు వస్తాడు. మరి శివ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి దోస్త్ రూమ్ లో ఉంటున్నాట. వీడేవిడండి బాబు, నాకు ఈయన అస్సలు నచ్చలేదు. నిజానికి హీ లుక్స్ లైక్ ఎ వెరీ బ్యాడ్ మ్యాన్, డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ హిమ్ అని ఇళయరాజా గారు వచ్చి రామ్ గోపాల్ వర్మకి చెప్పారట. శివ సినిమా రీరెకార్డింగ్ మొత్తం చేసిన తర్వాత, అంటే ఫస్ట్ రీరెకార్డింగ్ చేసి బయటికి రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఇళయరాజా అడిగింది రామ్ గోపాల్ వర్మకి ఇదే, వీడేవిడండి బాబు అంటే జేడీని చూసి ఆ మాట అన్నారట. జేడీ చక్రవర్తి విలన్ గా బ్యాడ్ రోల్ గా ఆ సినిమాలో ఎలా జీవించేశారంటే, ఇళయరాజా నిజానికి ఈ అబ్బాయి చాలా చెడ్డోడు, అసలు ఈయనతో ఎలాంటి కనెక్షన్ పెట్టుకోకూడదు అని రామ్ గోపాల్ వర్మకి వచ్చి అడ్వైజ్ ఇచ్చారట. దాట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ జేడీ చక్రవర్తిస్ యాక్టింగ్ ఇన్ శివ. శివ సినిమాలో ప్రతి చిన్న క్యారెక్టర్ ప్రతి పెద్ద క్యారెక్టర్ ఎంత పేలిందంటే అందరికి ఇవాళటి దాకా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ లేటర్ ఆల్సో ఎవ్రీబడి రిమెంబర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ శివ. ఆ బిహైండ్ ద సీన్ స్టోరీస్ తో ఈనాటి లోకల్ టాకీస్ లో మీ అనిత స్పెషల్ చేస్తుంది. సో డూ కమ్ బ్యాక్. ముందుకెళ్ళరా. క్లాసులో ఉండటం ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళి మిగతా క్లాసును డిస్టర్బ్ చేయదు. ఎందుకు వెళ్ళాలి? మేము ఫీజు కడుతున్నాం. ఫీజు కట్టేది చదువుకోవడానికి, ఇలా వెనక బెంచ్లో కూర్చొని సిగరెట్లు తాగడానికి కాదు. అయితే ముందు బెంచ్లో కూర్చొని తాగచ్చా? డోంట్ ఆర్గ్యూ, ముందు సిగరెట్ పారే. అదరా. సో నెక్స్ట్ వీక్ మరో సినిమాతో మరో బిహైండ్ ది సీన్ స్టోరీతో నేను రెడీగా ఉంటాను ఆన్ లోకల్ టాకీస్. అంటిల్ నెక్స్ట్ వీక్, బై బై. అనుష క్యాటరర్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.